హాయ్ ఆస్కా అప్లో మళ్ళీ ఇంకొక మరి ఉత్కంఠమైన మ్యాచ్ చూసామండి ఎందుకంటే మనం పాకిస్తాన్తో ఆడినప్పుడు కానీ ఫస్ట్ మ్యాచ్ వర్షం పడి సగం మ్యాచ్ ఆడింది తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఆడడం చాలా డామినేషన్ చేసేది వాళ్ళు నూట ఇరవై అలౌట్ చేశాం ఆ తర్వాత మనం మూడు వందల యాభై ఆరు పరుగులు చేశారు ఇద్దరు సెంచరీలు చేశారు ఇద్దరు ఆఫ్ సెంచురీలు చేశారు అంతా బాగుందనుకున్న టైంలో మనం ఏదైతే శ్రీలంక తోటి మ్యాచ్ ఉంటే పర్లేదు మనం గెలుస్తాం కానీ ఇంత టఫ్గా గెలుస్తామైతే మనం అనుకోలేదు చాలా కష్టపడి అయితే గెలవాల్సి వచ్చింది మ్యాచ్ అయితే ఇంకపోతే టాస్ గెలిసి బ్యాటింగ్ ఎంచుకున్నారు మన ఇండియన్ టీం అయితే మళ్ళీ యాజ్ రోజులు మళ్ళీ రోహిత్ అయితే ఒక ఫిఫ్టీ కొట్టాడు ఆ ఫిఫ్టీ వలనైతే మనమైతే నిలబడ్డామని చెప్పొచ్చు మ్యాచ్లో ఆ తర్వాత ఎవరు కూడా ప్రదర్శన చేయలేకపోయారు ఫస్ట్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది అలానే కే మన రోహిత్ శర్మకు సుమన్ గిల్లు మళ్ళీ ఎనభై ఎనభై పరుగుల పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు కానీ ఆ పార్ట్నర్షిప్ని అయితే కొనసాగించలేకపోయారు అలానే కోహ్లీ కావచ్చు ఇషాంత్ కిషన్ కావచ్చు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ చాలా వెళ్ళగలక బౌలింగ్కి మళ్ళీ సేమ్ లెఫ్ట్ హండ్ర బౌల్కి అయితే అవుట్ అవుతూ వచ్చాడు ఇది పన్నెండో ఎనిమిదోసారి అనుకుంటాను అవుట్ అవ్వడం ఈ రెండు వేల ఇరవై రెండు తర్వాత నుంచి అయితే అతను అతను ఒక వీక్నెస్గా ఉంది మీరు చూస్తే వరుసగా రోహిత్ శర్మ సుభమాన్ గిల్లు కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఎనభై పరుగుల నుంచి పది పరుగులు గ్యాప్లో తొంభై పరుగులు మూడు వికెట్లు పడిపోయినాయి పది రన్స్ తేడాతో అయితే వెళ్ళగలే వెళ్ళలాగైతే అవుట్ స్టాండింగ్ బౌలింగ్ వేశాడు అతను యాక్చువల్గా అండర్ నైన్టీన్ కెప్టెన్గా చేశాడంటే శ్రీలంకకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అతనైతే వరుసగా అయితే మూడు వికెట్ తీసేయడం చూసాం ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇశాంత్ కిషన్ కేఎల్ రాహుల్ ఇద్దరు ఆడే మంచి మంచిగా ఆడే ప్రయత్నం చేశారు ఎందుకంటే కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ పైన హండ్రెడ్ సెంచరీ చేశాడు మళ్ళీ ఇక్కడ ఇశాంత్ కిషన్ కూడా మంచి ఆడుతున్నాడు లెఫ్ట్ హ్యాండర్ అనుకుంటే సడన్గా అయితే ఇశాంత్ కిషన్ కూడా అవుట్ అయిపోవడం లేకుంటే మళ్ళీ సేమ్ వెళ్ళలేక మళ్ళీ కేఎల్ రావును కూడా అవుట్ చేయడం అన్ని వెంట వెంటనే ఆ తర్వాత ఎవరు కుదురుకోలేదు ఆర్ది పాండ్యా రవీంద్ర జడే ఎవ్వరు ఆడలేదండి మనం మ్యాచ్ గెలిచామంటే దీన్ని ఒకటి కీరోలు రోహిత్ శర్మ అటాకింగ్ బ్యాటింగ్ ఆడటం ఆ తర్వాత అక్షర్ పటేల్ జోడించిన ఇరవై ఏడు రన్స్ లాస్ట్ వికెట్కి మీరు చూడండి సిరాజు వీళ్ళిద్దరిని నిలబడి సిరాజు డాట్ బాల్ ఆడినప్పటికీ ఐదు రన్స్ చేశాడు ఆ తర్వాత అక్షర్ పటేల్ ఇరవై ఆరు రన్లు చేశాడు అయితే చేశారో ఇద్దరు కలిపి దాదాపు ముప్పై ఒక పరులు ఉన్నాయి ఈ ముప్పై ఒక పరులే చాలా కీలకమైన చూశారు కదా ఆల్ రౌండ్స్ ఉంటే ఎంత బెనిఫిట్ అనేది మనకు ఒకసారి నిరుపేదమైంది ఈ రన్స్ లేకపోతే మనం చాలా ప్రెజర్లో వెళ్ళిపోయేవాళ్ళం చాలా కష్టమైపోయేది మ్యాచ్ గెలవడం కూడా మళ్ళీ మనం బంగ్లాదేశ్ పైన ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి అయితే వచ్చి మనకి ఇంకపోతే వాళ్ళ పక్కన అసలంక కూడా చాలా ఇబ్బంది పెట్టాడు మన బ్యాట్స్మెన్ అయితే అసలంక కూడా నాలుగు వికెట్లు తీసుకోవడం చూసాం కానీ స్టార్టింగ్ అయితే మంచి ఎనభై పార్ట్నర్షిప్ని విడగొట్టేసి సుబ్బాని గిల్ని అవుట్ చేసి ఆ తర్వాత రోహిత్ శర్మని అవుట్ చేసి తర్వాత విరాట్ కోహ్లీ అందరినీ అవుట్ మెయిన్ మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరినీ కూడా వెళ్లగలే అవుట్ చేయడం చూసాం మనం అసలు కూడా చాలా ఇబ్బంది పెట్టాడు ఆఫ్ అయితే వాళ్ళ ఫాస్ట్ బాల్ నుంచి అయితే పెద్దగా ప్రదర్శన అయితే ఏం రాలేదు వాళ్ళు ఎక్కువ రన్స్కే వెళ్ళారు రజిత కావచ్చు లేకుంటే శనక కావచ్చు వీళ్ళైతే కొంచెం రన్స్కి ఎక్కువ వెళ్ళిపోయారు అందుకని ఇంకా ఎప్పుడైతే స్పిన్నర్స్ వచ్చారో ఆ స్పిన్నర్స్ వచ్చిన తర్వాత అయితే రన్స్ అయితే ఆగిపోయినాయి మనమైతే పూర్తిగా వాళ్ళు డామినేషన్ అనుకోవచ్చు మనమైతే రెండు వందల పద్నాలుగు పరుగులు వాళ్ళు టార్గెట్ అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు అనుకున్న విజంగా అయితే స్టార్ట్అప్ రాలేదు వాళ్ళకి మన బుమ్రా అయితే చాలా ఎఫెక్టివ్గా వేసాడు బౌలింగ్ అయితే మనం కనిపించింది కదా అసలు ఫాస్ట్ బౌలింగ్ అక్కడ అనుకూలంగా లేదు బాల్ స్వింగ్ కావట్లేదు కానీ అలాంటి పిచ్చులు అయితే స్పీడ్ అయితే వాళ్ళని అయితే బాల్తో కొట్టించి అయితే స్టార్టింగ్ ఇద్దరు ఓపెనర్ని బొమ్మరా అవుట్ చేయడం మనం చూసాం ఓపెనర్ని అలానే కుషాల్ మెండిస్ మంచి ఫామ్లో ఉన్నాడు అతన్ని అవుట్ చేయడం చూసాం సిరాజ్ కూడా ఒక మంచి బౌలింగ్ అయితే క్యాచ్ శుబ్బానికి వెళ్ళి తీసుకోవడం చూసాం మనం ఓవరాల్గా ఇట్లా ఉన్న తన తరుణంలో కొంచెం పార్ట్నర్షిప్ ధనుంజీ సిల్వా అలానే బౌలింగ్లో మంచి ప్రదర్శన చేసిన వెళ్ళలే వెళ్ళగల వీళ్ళిద్దరు మటుకు ఆల్మోస్ట్ మ్యాచ్ని గెలిపించినంత పని చేశారు వాళ్ళిద్దరైతే ఎందుకంటే చాలా స్లోగా అండ్ స్టడీగా ఆడుతూ ఉన్నారు వెళ్ళగల వచ్చిన తర్వాత స్కోర్ రన్ రేట్ కూడా పెరుగుతూ వచ్చింది ఫాస్ట్గా అతను ఆడటం చూసాం వన్ టూ సింగిల్స్ టూలు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఎట్లా ఈ పార్ట్నర్షిప్ విడగొట్టేది అనుకున్న టైంలో డిసిల్వా రజేంద్ర జడేజాకి అయితే దొరికిపోయాడు ధనంజయ డిసిల్వా అయితే ఒక మిడ్ వికెట్ మీదుగా షార్ట్ పైకి కొడదాం అనుకున్నాడు ఎందుకంటే థర్టీఆర్ సర్కిల్లో ముందుకు వచ్చి ఉన్నాడు పిల్లర్ అయితే దాన్ని దాటిస్తే బౌండరీ వెళ్ళిపోద్దాం అనుకుంటే కానీ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం చూసాం ఇంకా తర్వాత ఇంకా వికెట్లు ఇంకా టక్ టక్ పడిపోతా వచ్చినాయి ఆ తర్వాత కొల్దీప్కి జడేజాకి ఆల్రెడీ ఆ లాస్ట్ ఓవర్ యాక్చువల్ లాస్ట్ ఓవర్ దానికి ముందు ఓవర్ లాస్ట్ ఓవర్ ఉంది ఇంకా జడేజా అట్లా అనుకున్న టైంలో శనక కూడా అవుట్ చేసేసాడు శనకని కూడా ఓవరాల్గా అయితే మ్యాచ్ మంచి ప్రదర్శన చూసాం మనం ఇంకా లాస్ట్లో ఇంకా కొలదీపా వచ్చేసి ఆ టైలండర్ అయితే క్లోజ్ చేసేసాడు ఇద్దరిని ఎక్సలెంట్గా బౌల్ చేశాడు బాల్ అయితే లోగా అయితే వికెట్లు గిరటం చూసాం మనం ఓవరాల్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మ్యాచ్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ చూసాం ఎందుకంటే మనం ఇంత ముందు డిఫెండ్ చేసుకోగలం అప్పుడెప్పుడో నైంటీస్లో అప్పుడైతే మనం ఆ టీం అయితే అప్పుడు ఏదో వన్ ఎయిటీ ఎయిటీ రన్స్ అయితే మనం డిఫెండ్ చేసుకున్నాం మొత్తం ఓవరాల్గా కానీ ఇంత లో లో టార్గెట్ని అయితే మనం డిఫెండ్ చేసుకోలేదు రీసెంట్ కాలంలో అయితే ఎక్కడ డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి ఇది ఒక మంచి విజయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచాం కాబట్టి మనం ఆసియా కప్పు ఫైనల్ కూడా వెళ్ళిపోయాం ఇంకా రేపు పాకిస్తాన్కి శ్రీలంక చదిబోయే మ్యాచ్లు ఎవరు గెలిస్తే వాళ్ళైతే మనతో పాటు ఫైనల్ ఆడబోతారు మనకు తెలిసిందే కదా అందరు కోరుకుంటారు మన శత్రువు పైకి అనుకుంటాం కానీ వస్తే మజా వేరే ఉంటుంది కాబట్టి బెస్ట్ క్రికెటే ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ పైకి రావాలని కోరుకుందాం ఎందుకంటే ఆ థ్రిల్లింగ్ ఓడినా గెలిచినా ఆ థ్రిల్లింగ్ అనేది ఉంటుంది మ్యాచ్లు అనేది ఇది ఓవరాల్గా మరి చూద్దాం లాస్ట్ టైం డిఫెన్స్ ఛాంపియన్స్గా ఉన్నారు వీళ్ళు టూ ట్వంటీ ఆసియా కప్లు అయితే మరి ఈ సంవత్సరం అయితే మరి పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళైతే ఫైనల్కి వస్తారు శ్రీలంక వాళ్ళు ఇంకా లేకుంటే పాకిస్తాన్ పైకి వస్తుంది మళ్ళీ మన ఆదివారం పూట అయితే ఒక మంచి మ్యాచ్ అయితే అయితే అర్థమైపోతుంది ఇంకా మనకి లోపాలు చూసుకుంటే క్లియర్గా మనం అర్థమైపోయింది మనం రోహిత్ శర్మ కావచ్చు లేకుంటే కోహ్లీ కావచ్చు ఇద్దరైతే స్పిన్నర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే క్లియర్గా అర్థమైపోయింది చాలా బ్యాడ్లకు మనం ఏం చేయలేకపోతున్నాం దాన్ని సరి చేసుకోకపోతే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే కోహ్లీ స్వీప్ షాట్లు పెద్దగా ఆడు రోహిత్ శర్మ కూడా పెద్ద స్వీప్ షాట్లు ఆడు కాబట్టి అది కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఒకరి పక్కన ధనుంజయ్ డిసెల్వా చూస్తే మనం మనం చూసాం మనం చూస్తే చాలా స్వీప్ షాట్లు ఆడటం చూసాం అలానే కుషాల్ మెండీస్ కానీ స్పిన్ స్పిన్ని కొంచెం అటాక్గా చేశారంటే అసలం కానీ వీళ్ళందరూ స్వీప్ షాట్లు ఆడడం వల్ల కొంచెం అయితే సర్వై అవ్వగలిగారు అందుకని మన అక్షర్ పటేల్ కానీ జడేజ్ అంత ఎఫెక్ట్ కాలేకపోయారు ఓవరాల్గా అయితే ఎండింగ్కి వచ్చేసరికి అయితే మన వాళ్ళు మంచిగానే వికెట్లు తీశారు చూశాం కదా రవీంద్ర జడేజా రెండు కుల్దీప్ యాదవ్ నాలుగు తీయడం చూసాం హార్దిక్ పాండ్యా ఒకటి మహమద్ సిరాజ్ ఒకటి అలానే బొమ్మరా రెండు అందరితో పంచుకున్నారు అక్షర్ పటేల్ ఒక్కడే వికెట్లు రాలేదు కానీ అతను కూడా పర్లేదు ఫైవ్ పాయింట్ ఎయిట్ అంటే పర్లేదు కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది ఎందుకంటే ఆ మీద మిగతా వాళ్ళందరూ కూడా చాలా రో లో రన్ రేట్ అయితే ఉంటాం చూసాం మనం కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ అనిపించాడు ఓవరాల్ అయితే బాగుంది టీము ఓకే ముగ్గురు స్పిన్నర్లు ఆడించినందుకు ఫలితం అయితే దక్కింది ఇది ఇప్పటికీ మరి చూద్దాం మరి రేపు పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే మనతో ఫైనల్ ఆడతారు ఇంకపోతే మరి బంగ్లాదేశ్లో మ్యాచ్ ఉండబోతుంది మరి ఆ మ్యాచ్లో మరి టూ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి మరి టూ డేస్లో మరి ఎవరిని ఏమన్నా సూర్యకుమార్ని ఆడిచ్చా లేకుంటే శ్రేయస్ శైర్ని ఇశాంత్ ప్లేస్లో ఆడిస్తారనేది మరి ఏమన్నా ప్రయోగాలు ఏమైనా చేస్తారేమో చూడాలి లేకుంటే తిలక వర్మకి ఏమైనా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తారా ఎందుకంటే తిలక వర్మ ఆచార్య వరల్డ్ కప్లో లేడు కాబట్టి అతను ఆడించుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ ఎట్లా ఉన్నాడు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ని అలానే శ్రేయస్ సైర్ని ఇద్దరిని ఆడిస్తే వాళ్ళు కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది ఒకవేళ కేఎల్ రౌండ్ని డ్రాప్ చేయొచ్చు లేకుంటే ఇశాంత్ కిషన్ ఇద్దరిని డ్రాప్ చేసి అయితే పెట్టుకోవచ్చు చూద్దాం మరి ఏం జరగబోద్దు ఎందుకంటే వాళ్ళ పోతే కేపర్ ఎక్కడ ఉన్నాడు సారీ ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అయితే ఆడిస్తారు ఇషాంత్ కిషన్ డ్రాప్ చేసే అవకాశం అయితే నాకు అనిపిస్తుంది ఇంకపోతే సుబ్మాన్ గిల్ కూడా డ్రాప్ చేసి మన శ్రేషాల్ని తెచ్చుకోవచ్చు కేఎల్ రాహుల్ని ఓపెనర్ పంపించి రోహిత్ శర్మకి పార్ట్నర్గా అయితే కేఎల్ రాహుల్ని అబ్ధి ఆర్డర్ పంపించవచ్చు ఇది చూద్దాం మన సినేర్ అయితే మనమైతే ఆసియా కప్ ఫైనల్కి వెళ్ళాం మనమైతే ఆదివారం పూట అయితే ఎవరు వస్తారు వాళ్ళతో అయితే మన ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం మనమైతే పాకిస్తాన్ రాహుల్ని కోరుకుంటున్నాను నేనైతే మరి మీరే అనుకున్నారు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ